సూపర్ ఉంది. రైతన్న రగుడ్ లుక్, యాక్షన్ తీరు. ఇంకా గన్స్ అయితే గన్స్ ఎవరి దగ్గర పోనీరు, మొత్తం రైతన్న దగ్గర ఉంటారు. ఒక లవర్ లవర్ మాట, వాళ్ళ వైఫ్ మాట చెప్పింది ఇట్లా ఎవరి దగ్గర గన్ పోకూడదు అని ఆపమని చెప్పింది. దాని గురించి క్లైమాక్స్ సూపర్. ఇంకా పార్ట్ టూ కూడా ఉంది, దీంట్లో అయితే రగుడ్ లుక్ చూపించారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రయ్య అన్న కామెడీ కామెడీ అని, కానీ దీంట్లో ఎట్లా చూపించాలో అట్లా చూపించింది డైరెక్టర్ గారు. అయితే క్యారెక్టర్ బాగుంది, ఫస్ట్ దాని నుంచే స్టోరీ మొదలు, అనుపమ పరమేశ్వరన్ నుంచే స్టోరీ మొదలవుతుంది. సూపర్ అయితే అనుభవ పర్మిషన్ ఉంది కదా, ఇంకో హీరోయిన్ చేరిపోయింది. ఆయన హీరో వైఫ్ ఆమె మాట ఇస్తాయి ఎవరి దగ్గర గన్ పోనీయకుండా ఆపమని. అంతే, 5 కి 3.5 అన్న. ఫైనల్ ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ అన్న, త్రూము. ఇట్స్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద పీపుల్ యాజ్ వెల్, సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. వెరీ నైస్ మూవీ, యూ మస్ట్ వాచ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ. రవి గారు చాలా మంచి పని చేశారు, ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. ద ఫైట్స్ ఆర్ వెరీ గుడ్, సెంటిమెంట్ ఈజ్ ఆల్సో దేర్, సో యూ మస్ట్ వాచ్ ఇట్. అండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, అవర్ మై ఫిల్మ్ నమో ఈస్ గోయింగ్ టు రిలీజ్ సూన్, సో మీరు కూడా మా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి నమో. ఓకే, దిస్ ఇస్ మై గెటప్ ఇన్ ద ఫిల్మ్, సో థ్యాంక్ యూ అండ్ కమ్ అండ్ వాచ్ ఈగల్, నైస్ ఫిల్మ్, సపోర్ట్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్, నమో. ఓకే, థ్యాంక్ యూ. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడాల్సింది. ఫైట్స్ యాక్షన్ సీన్స్ స్పెషాలిటీ ఆఫ్ ద మూవీ, చాలా బాగుంది, మళ్ళీ ఇంకోసారి రావాలి సినిమాకి. మూవీ ఏ విధంగా అన్యాయం అరకట్టుకోవాలో, మన గన్స్ ఎవరి దగ్గరికి పోవాలో కరెక్ట్ మెసేజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. అన్యాయం జరగకుండా ఎవరి గన్స్ వాళ్ళు పట్టుకోవడం నచ్చింది, అది చాలా సూపర్. అంటే వేరే అక్రమార్కుల చేతిలోకి వెళ్లకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు, మనం ఈరోజు సెల్ ఫోన్ ఎట్లా పట్టుకున్నామో ఆ విధంగా ధైర్యంగా గన్ పట్టుకుంటే ఓకే, అవినీతి జరగద్దు అని తెలిసింది. ఒక మాట చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్, ఎక్స్ట్రాఆర్డినరీ. ఆయన అసలు రవితేజ గారు అంటే ఎనర్జీ బూస్ట్ అండి ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి, ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా ఆయన ఎనర్జీ బూస్ట్. చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. అసలు చెప్పడానికి నవదీప్ గారు ఇంకో అల్టిమేట్ అండి. పార్ట్ టూ ఉంది అంటున్నారు, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ టూ అంటే మనం ఏం చెప్పలేమండి, పార్ట్ టూ అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరిచేలాగా ఉండొచ్చు. ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తా సినిమా చూడడానికి. ఎవరండి? అనుపమ గారు సూపర్ అండి, షీఈస్ నాచురల్. ఆమె యాక్టింగ్ చేసినటువంటిది జీవించేస్తారు అనుపమ గారికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు, మీరు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలి. ఒక మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే సూపర్, రవితేజ గారు సూపర్. ఈ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారండి, మన మైండ్ సెట్ ఎలా ఉంటే అలా ఆలోచిస్తాము. మరి నాకైతే అలా ఏం అనిపించలేదు, సూపర్ అండి. అఫ్కోర్స్ హిట్ అని నేను చెప్పలేను, కాకపోతే మూవీ అయితే బాగుందండి. పార్ట్ టూ కూడా ఉంది అంటున్నారు కదా, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్ట్ టూని? పార్ట్ టూని అయితే ఇక మేము చూడలేమండి, అంటే చూడలేము అంటే ఇది ఓకే, దట్స్ నాట్ బ్యాడ్. మరి ఇది ఇంత ఇదిగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఈ మూవీని చూపించాలంటే అందరూ కూడా దీన్ని ఇష్టపడతారని మనం అనుకోవద్దు. మాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే ఇష్టపడతారు. ఫ్యామిలీస్ అయితే ఫ్యామిలీతో రావాలి అంటే, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని అట్లా రావాలంటే ఈ గన్ షాట్స్, ఆ సౌండ్స్ రియల్లీ నాకైతే నచ్చిందండి. ఫ్యామిలీస్ విషయం అయితే నేను వదిలేస్తున్నాను, మరి అందరూ కూడా బాగుందనే బయటకు వస్తున్నారు. మరి ఇంకొక సెకండ్ షో మాత్రం, మరి సెకండ్ టైం మాత్రం చూడాలంటే చూడలేము. మరి సెకండ్ పార్ట్ కూడా ఉంది అంటున్నారు, మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే ఇదైతే పర్వాలేదండి, బాగుందంటే బాగుంది, సూపర్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, మరి పిల్లలతో చూడాలంటే కొంచెం కష్టము, ఎందుకంటే మొత్తం మార్నింగ్ అదే
మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గన్స్ తోటే ఉంది కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇష్టం కదా ఆ గన్ షాట్, గన్ షూట్స్ కూడా ఇష్టం కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం మూవీ మొత్తం కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంది. కాకపోతే సూపర్ అండి, మంచి మెసేజ్ మనకు అందింది. ఒక మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే సినిమా తీసిన విధానము, అయితే నేను అనుకుంటున్నది ఏంటి అంటే మనకు ఒక మంచి మెసేజ్ ని మనకు ఆ మూవీ ద్వారా మనకి నిర్మాత గారు ఇచ్చారు. ఏంటి అంటే ప్రపంచంలో ఇప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి ఒక మంచి మెసేజ్ మన ముందుకు ఉంచారు. సూపర్. బట్ లాస్ట్ లో మాత్రం కంక్లూజన్ ప్రాపర్ గా ఉంటుంది. కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ లా ఉండదు బట్ బాగుంది. అంటే వైలెన్స్ ఉంటుంది సినిమాలో అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉందని అనౌన్స్ అయితే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వైలెన్స్ ఉంది, అది డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ ఆడియన్స్. కేజీఎఫ్ రీచ్ అయింది కాబట్టి ఇది కూడా రీచ్ అవుతుంది 100%. ఓవరాల్ గా మీకు ఏమనిపించింది సినిమా? ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? మాస్ మహారాజా రవితేజ. సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎలివేషన్స్ ఎక్కువైనాయి కానీ సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని బాగున్నాయి. రవితేజ మార్క్ సినిమా అవుతుంది, ఇంకో సలారు తెలుగు ఇండస్ట్రీకి. ఆ రేంజ్ లో చూసాను. అసలుకి రవితేజ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా హైలైట్ అంటే హైలైట్ అన్న. ఈగలు అంటే గద్ద, గద్ద ఎక్కడ ఉంటది, ఆకాశంలో ఉంటది. అసలుకి రవితేజ అన్న పర్ఫార్మెన్స్ కానీ అందుకోవడం అంత కష్టం అనమాట. అసలుకి మైండ్ బ్లోయింగ్ గా ఉందని. అసలుకి గన్ కల్చర్ గురించి సినిమా తీశాడు, సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ రవితేజ గారి గురించి సినిమా చూడొచ్చు అనమాట. అనుపమ పరమేశ్వర క్యారెక్టర్ కానీ, నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ మొత్తం ఎరగ తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది బట్ లాస్ట్ లో క్లైమాక్స్ అయితే ట్విస్ట్ ఉందన్న. ట్విస్ట్ కవితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. తన ప్రాణాలుగా లెక్క చేయడం, లవ్ స్టోరీ ఉంది, డాన్స్ ఉంది, ఓవరాల్ అయితే మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. గన్ కల్చర్ మీద సినిమా తీశాడు, నాకైతే చాలా కనెక్ట్ అయింది. అతనికి ఎస్పెషల్లీ రవితేజ డైలాగ్స్ అన్న, డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది. మూవీ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది అనమాట. ఎక్కువ గన్ వాడే స్టైల్స్, ఆ మిజైల్స్ మొత్తం అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. రవితేజ ఒక మంచి హిట్ అనే చెప్పొచ్చు అన్న. జై రవితేజ. థ్యాంక్ యూ. అంటే ఓకే, కొంచెం స్క్రీన్ ప్లే స్టోరీ కానీ కొంచెం డల్ గా ఉంది. ఓకే, ఓవరాల్ గా అంటే కొంచెం యావరేజ్ గా ఉంది. పర్లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా గురించి, రవితేజ గారి గురించి కానీ, యాక్టింగ్ కానీ? యాక్టింగ్ అయితే నా ఎనర్జీ లెవెల్ సేమ్, ప్రతి సినిమాలో ఉన్న ఎనర్జీ లెవెల్సే. కానీ రవితేజని వాడుకునే డైరెక్టర్ ఇంకా సరిగ్గా కరెక్ట్ డైరెక్టర్ ఇంకా దొరకట్లేదు యాక్చువల్లీ. యా, కొత్త కాన్సెప్టే. రవితేజ తీసుకున్న స్టోరీస్, ప్రతి ఒక్క స్టోరీ ఏదైనా సరే ఏ స్టోరీకి ఏ స్టోరీకి సంబంధం ఉండదు. ఆయన తీసుకున్న ప్రతి స్టోరీ డిఫరెంట్గానే ఉంటుంది. పర్లేదు, ఈ స్టోరీ కూడా మంది కేజీఎఫ్ సలారు రేంజ్ లో ఉంటున్నారు మరి, దానికే ఉంటారు బ్రో. అది పెద్ద పెద్ద హీరోలు చేసే సినిమాలు హిట్ చేస్తారు బ్రో. ఆల్రెడీ రవితేజ తొక్కేద్దామని చాలా మంది చూస్తున్నారు. ఇక ఇట్లా అంటే ఈయనకి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు యాక్చువల్లీ. రవితేజ అంటే ఒకప్పుడు రవితేజ అంటే 50% కామెడీ. ఆయన ఆయన చూడడానికే మెయిన్ కామెడీ గురించే చూస్తుండే నన్ను. ఆయన ఇక ఓకే, ఇట్లా యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి చేస్తే మరీ అంత పెద్ద హీరోలాగా పోల్చుకొని చూడలేం. అంతే, నార్మల్, ఓకే, యావరేజ్గా ఉంటాం. కూడా యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తానే ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ అంటే చూసే వాళ్ళు నచ్చే వాళ్ళు ఉంటే ఎందుకన్నా బెస్ట్ ఫిలిం ఉండదు. బోరింగ్ సినిమా, ఒక బోరింగ్ అనిపిస్తే ఇంక సినిమా చూడడం రానట్టే. స్టోరీ టెల్లింగ్, లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. అంటే ఎలివేషన్స్ అనవసరంగా ఇంకా అసలు సినిమా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటది, ఇంకా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు, ఇంకా అదైతే మర్చిపోయింది. అంతే, లాస్ట్ స్క్రోలింగ్ వస్తున్న పేర్లు వస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఇంకా. అసలు ఈ సినిమా పాన్ ఇండియా కాదు, పండక్ రిలీజ్ అయి ఉంటే మొత్తం థియేటర్లు అన్ని మిగతా వేరే సినిమా ఖాళీ. ఇంకా కావాలని మొత్తం అందరు కలిపి ఆపినట్టు ఉంది. అంతే, పండక్ రిలీజ్ అవ్వకుండా అట్ర ఫ్లాప్ అన్నారా? ఎవరు 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 నేను రవితేజ ఫ్యాన్ కాదు కానీ అదిరిపోయిన సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీ బ్రహ్మాండంగా చూడొచ్చు. బ్రహ్మాండంగా, అలాంటి మన ఆలోచన అందరికి నచ్చే సినిమా ఈగల్.
ఈగల్ మించి ఇప్పుడైతే ఈగల్ మొత్తం ఇంకా వేరే సినిమా వచ్చినా ఈగల్ కొట్టేది అయితే ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా రవితేజ ఇంకో 100 కోట్లు ధమాక. ఇప్పుడు ఈగల్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఈ రోజు చూసేసి వచ్చినాను. సో మ్యాటర్ ఏంటంటే మూవీ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అనమాట ఇది, ఒక రెగ్యులర్ మూవీ కాదు మనకి, ఇది ఒక ధమాకా లాంటి రెగ్యులర్ మూవీ కాదు. బట్ సరే, మనకు ఒక జనరల్ ఆడియన్స్ టర్మ్ లో ఎత్తుకుంటే మనము, నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం మనకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఒక పాస్ట్ లో ఫ్యూచర్ లో ప్రెసెంట్ లో జరిగేదాన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఓకే పర్వాలేదు అనమాట, బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ బాగానే ఉంది. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది బ్రో. బ్రో ఆల్మోస్ట్ రెండు ఒకేలాగే ఉంది అనమాట. టైగర్ నాగేశ్వరరావులో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. బట్ డైరెక్షన్ వైజ్ అయితే నాకు తెలిసి టైగర్ నాగేశ్వరరావు కంటే ఈ మూవీ కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అంటే హిట్ మూవీ అని నేను చెప్పలేను, కానీ యావరేజ్ మూవీ అని చెప్తాను. ప్లస్ పాయింట్స్ ఫైట్ సీక్వెన్సెస్, రవితేజ గారు ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఈ రొమాన్స్ అభ్యంతరకరమైన సీన్స్ ఒక్కటి కూడా లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ షూటింగ్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు కూడా అంతేం లేదనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి చూడొచ్చు. సినిమా చాలా బాగుంది అన్న. నిజం చెప్పాలంటే మనం రవితేజ అన్నని ఒక 67 సినిమాలు చూసినాం. రవితేజ అన్న అరే ఎప్పుడుగా మామూలుగా ఎంటర్టైన్మెంట్ తీస్తాడు లేకపోతే రొటీన్ స్టోరీలు తీస్తాడని మనం అనుకున్నాం. కానీ రవితేజ అన్న ఈ సినిమాలో ఒక కొత్త స్టోరీని, ఒక కొత్త కంటెంట్ని, అసలు రవితేజ అన్న చూసినామో ఒక హాలీవుడ్ హీరోని చూసినామన్న ఫీలింగ్ కలిగిందన్న. నేను మార్నింగ్ లేచి సినిమాకి వచ్చినప్పుడు అరే ఏంట్రా ఇది అనుకున్నా, కానీ సినిమా అయిపోతా ఉంటే అరే ఇప్పుడు అయిపోతుంది ఏంది అన్న ఫీలింగ్ అనేది వచ్చింది అన్న. సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ అన్న. దీనికి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు అయితే ఈ సినిమా అర్థం కాని వాళ్ళు అయితేనే ఇస్తారన్న, చూడని వాళ్ళు ఈ సినిమా కంటెంట్ అర్థం కాని వాళ్ళు మాత్రం ఇస్తారన్న. సినిమా అయితే నెంబర్ వన్ సినిమా అన్న. ఇట్లాంటి స్టోరీస్ని రవితేజ అన్న మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు. కొత్త డైరెక్టర్ అని నమ్మి కొత్త ఛాన్సులు ఇచ్చేది రవితేజ అన్న మాత్రమే. అటువంటి రవితేజ అన్న ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎందుకు రవితేజ అన్నకు అంత క్రేజ్ అంటే ఇందుకే, ఇలాంటి సినిమాలు తీయడం వల్లనే. ఇప్పుడు నార్మల్గా వచ్చి ఒక నార్మల్గా లవ్ స్టోరీస్ లేకపోతే ఇలాంటివి తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రవితేజ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక కామెడీ వే ఆ టైప్ లో మూవీస్కే బాగా క్రేజ్ ఉంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ఇది తీసుకుంటారా? ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ యూత్ అనే వాళ్ళు చెడిపోతున్నారు అన్నదాన్ని కూడా చూపించింది అనమాట. కొంతమంది యూత్ ఇప్పుడు అందరూ చెడిపోతారని చెప్పట్లేదు అన్న, కొంతమంది ఉంటారు. సో వాళ్ళని సంబంధించి ఏంటంటే మీరు ఒక ఏ వేలో వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళకూడదు అన్నదాన్ని కూడా చూపించారు. ఒక సోషల్ మెసేజ్ ఉందన్న. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ లేవన్న. ఇక డైరెక్షన్ అయితే ఇక మనం చెప్పని అవసరం లేదు. నెంబర్ వన్ డైరెక్షన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? మిగతా క్యారెక్టరైజేషన్స్ అయితే మొత్తము నిజం చెప్పాలంటే రవితేజ అన్నని ఎలివేట్ చేయడానికే క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. రవితేజ అన్నని మనం స్క్రీన్ మీద చూడనీకే 45 మినిట్స్ పట్టింది మాకి. ఇప్పుడు పండక్కి రావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఇన్కేస్ పండక్కి వచ్చిండి ఉంటే ఎలా ఉండేది? పండక్కి వచ్చింటే ఏం లేదన్న, రిజల్ట్ ఇంకా వేరే లెవెల్ ఉండు. ఎందుకంటే అప్పుడు మొత్తం హాలిడేస్ ఉండు. సో అప్పుడు కలెక్షన్స్ అనేటివి ఇంక ఎక్కువ వచ్చిండు. అయితే నా ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది ఇది లేట్ అయింది అని చెప్పేసి రాకుండా ఉండరు. ఎందుకంటే దీనికి వచ్చిన హైప్ అనేది అంత బాగుంది. ఈ హైప్ తగ్గ సినిమా అనేది ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి కెరియర్ లో ఒక్కొక్క సినిమా ఎలివేషన్ మూవీస్ పడతాయి. ఆ ఎలివేషన్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ హిట్ అన్న, ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. ఈ సినిమా మాత్రం కొత్త కంటెంట్, వేరే లెవెల్ డైరెక్షన్. ఈ సినిమా మనం చూసి చాలా నేర్చుకోవచ్చు అన్న. బ్లాక్ బస్టర్ సలారు ఒక కేజీఎఫ్ ఒకటి తన అమ్మ మొగుడు అది సినిమా అదనమాట. ఈగలో 1 నెల గజగజలు ఆడిచ్చిందంటే ఇంకా 2 ఎంత గజగజలు ఆడిస్తుంది అయ్యా. కానీ అది యాక్షన్ అయ్యా, ఆ గన్ ఫైట్ ఉంటుంది పబ్జి కన్నా. మామూలు పబ్జి లో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండవు, కానీ ఈ సినిమాలు ఉన్నాయి ఎన్ని గన్నులు ఉన్నాయి అంటే భయ్యా మామూలుగా గన్నులు కాదు. ఇన్ని కాల్స్ అందరినీ గజగజ కాల్స్తాడు నిజంగా. ఈ కథ అనుపమ పరమేశ్వర్, నువ్వు ఎందుకు రౌతేజ నాకు పంచికి పంచికి సినిమాలోని ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు? సెకండ్ హాఫ్ లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా అన్న రౌతేజ సెకండ్ హాఫ్ లో అనుపమ పరమేశ్వర్ వాడన్నా ప్లీజ్ అన్న. యాక్టింగ్ వాడుకోమంటున్నా. ఒకటి చెప్తున్నా, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుంది.
ఎవరు మీ లవర్స్ తోనే ఓయోలకి తప్పలు కలకండి, సినిమాకి వచ్చి బంచికలు ఇక్కడ చూసుకోండి భయ్య ఫ్రీగా. అరే అంతే బంచికలు లేవన్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి బంచికలు ఉంటాయి. కథ మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. నిజంగా ఒకటే భయ్య, సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ్ అన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు, ఆ బీడ్ కానీ మనం హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించిన సినిమా ఒక లెవెల్లో ఉంది భయ్య. మెయిన్ ఏంటంటే హీరో గారి మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ వే ఉంటుంది రవితేజ్ గారి నుంచి. ఈ సినిమా మొత్తం మాత్రం అసలు ఒక కామెడీ అనేది లేదు, యాక్షన్. ఒక కేజీఎఫ్, ఒక సలారు, దీని అన్నిటి దాటికి వచ్చిన సినిమా ఏదో ఉంటే ఈగల్ భయ్య. మామూలు అసలు ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ భయ్య, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్లు అదిరిపోయినాయి, నిజంగా చాలా చాలా బాగుంది. అన్నిటికైనా బొమ్మచిక్కులు బాగున్నాయి భయ్య. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి భయ్య, ఈగల్ మూవీ బాగుంది, నీట్ గా ఉంది. రేటింగ్ రేటింగ్ చాలా బాగుంది. ఈగల్ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒకటే అర్థం చేసుకోండి మీరు, వ్యాలంటైన్ వీక్ ఉన్నా కానీ నేను ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చినా అంటే అంత బాగుంది సినిమా కాబట్టి వచ్చేసిన నేను మాత్రం ట్రైలర్ చూసి. సో సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అజయ్ ఘోష్ గారి కామెడీ తోటి ప్యాక్ అయిపోయి ఉంటుంది అన్న, చాలా బాగా అనిపిస్తుంది మనకు అలా వెళ్ళిపోతుంటది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అన్న గన్స్ తోటి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే అలా ప్లాన్ చేసుకున్నానన్న. అసలు విక్రము లియో ఈ కేజీఎఫ్ లో యూజ్ చేసిన గన్స్ అన్నిటిని మడత పెట్టి చేస్తే అలాంటి గన్ వచ్చిందేమో అనే అవుట్పుట్ ఇచ్చాడన్న మనకు సినిమా మాత్రం. సో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది మాత్రం మైండ్ పోతుందన్న మీకు అందరికి చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా మాత్రం. బీజిఎం ఎవరు కొట్టినో కానీ కుక్ అని కొట్టినట్టు అంటే అంత బాగుంది బీజిఎం. అండ్ హీరోయిన్ కూడా యాజ్ యూజువల్ మన అనుపమ బాగానే చేస్తుంది, బాగానే చేసింది. అండ్ కొత్త అమ్మాయిని తీసుకొచ్చిండన్న, కొత్త అమ్మాయి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో అమ్మాయికి లవ్ చేసే టైంలో ఉన్న అంటే ఆ మూమెంట్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొత్తగా లవ్ చేసుకుంటాను అన్న, లవ్ స్టోరీ కొత్తగా ఉంది. సో చాలా బాగుంది అన్న, ఫ్యామిలీ తోటి చూడొచ్చు, నా లాంటి లవర్స్ తోటి చూడొచ్చు, సింగిల్ గా కూడా చూడొచ్చు అన్న. ఒకటే చెప్తున్నా, యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మీ ఊహకందని రేంజ్ లో ఉన్నాయన్న. మీరు మంచి హాలీవుడ్ మూవీ చూసారనే రేంజ్ లో ఉంటది. తెలుగులో ఇలాంటి సినిమా ఎవరు టచ్ చేయలేడు ఇంకా. ఈగల్ అన్న ఇండియాలో, ప్రపంచంలో గూగుల్ ఎంత ఫేమసో టాలీవుడ్ లో ఈగల్ అంత ఫేమస్ అవుతుంది అన్న, అంత బాగుంది. ఇప్పుడు ఈ సినిమా పండక్కి రావాల్సిన సినిమా, అలాంటిది ఇప్పుడు పోస్ట్ పన్ వచ్చింది, పోస్ట్ పన్ ఇక్కడ ఇప్పుడు రిలీజ్ అయింది. ఒకవేళ పండక్కి వచ్చింటే ఎలా ఉండేది? పండక్కి వచ్చింటే ఇప్పుడు హనుమాన్ విన్నర్ అంటున్నారు కదా, ఈగల్ విన్నర్ అయ్యేదన్న. సో ఇప్పుడు కూడా రవితేజ ఫ్యాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. మిగతా ఆడియన్స్ సినిమా లవర్స్ కి కూడా పండగ అన్న, మంచిగా మంచి మూవీ వస్తే ఎవరికైనా పండగ అన్న. సో నాకు కూడా పండగ, మీ అందరికీ పండగ. థ్యాంక్ యూ. సినిమా అది కూడా అర్థం అయింది, సినిమా సూపర్. ఏ నీకు నీకు రేటింగ్ కావాలా? నువ్వు గన్ను వాడుతున్నావా? నువ్వు గన్ను వాడితే నీ మ్యాక్సిమం లో ఎన్ని బుల్లెట్ ఉంటే అన్ని ఇట్టి అన్ని ఇస్తున్నా, అర్థమైందా? ఇంకోసారి అడగాకు సినిమా రేటింగ్ వెయిటింగ్ అని చెప్పేసి. ఆల్రెడీ నేను 390 rupees రేట్ పెట్టి కొన్నా, ఇంకే మీ ఎలా రేటింగ్ దానికి? దట్ ఈస్ ద కార్డ్ మరి 90 పెట్టినందుకే రేటింగ్ అడుగుతున్నావు? 360 కదా, సారీ కెమెరామ్యాన్ హఠా. ఇంకో ఇంకేం కేపెడతారు, అయిపోయింది రివ్యూ. మీకే చెప్పేది రవితేజ గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, బాగుంది. కానీ అవకాశం రవితేజ గారు ఇచ్చారని చెప్పి ఏదో పెడితే ఏదో ఏదో తీసేస్తే ఎలా కుదురుద్ది? సో అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక జేమ్స్ బాండ్ 007 సినిమా కానీ బిర్లా సినిమాలో ఎన్ని ఎలివేషన్స్ కానీ ఆ గన్ షాట్లు కానీ అన్ని చూస్తే రవితేజ గారు ఒక మంచి షూటరు. సో ఓకే, ఎందుకు కాల్పులు జరుగుతున్నాయి, ఎందుకు వేరే వేరే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేది నాకైతే అసలు ఇప్పటికీ అర్థం కాలేదు చెప్పాలంటే. సో అజయ్ ఘోష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం కామెడీ ఉంది, కానీ అజయ్ ఘోష్ గారు కానీ లేకపోతే కనుక ఇంక మొత్తం అంతా కాల్చుకోవడమే సరిపోతుంది. సో ఇందులో గొప్ప విషయం ఏంటంటే బాగా డిజైన్ చేశారు కొన్ని కొన్ని షాట్లు అయితే, అంటే గన్ షాట్లకి ఇంటి నిండా కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి అన్నమాట, గేట్లు కూడా గన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి షాట్లు కానీ బొమ్మకు గన్స్ ఉంటాయి, అన్ని షాట్లు కానీ అన్ని బాగున్నాయి. కానీ వైలెన్స్ ఎక్కువైంది, ఆ వైలెన్స్ కి తగ్గ స్టోరీ కానీ ఆ లవ్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు డ్యూయట్ సాంగ్స్ వస్తాయో తెలియదు. సో అది ఒకటే డిసప్పాయింట్ అయింది. కానీ పార్ట్ 2 ఉందంట, పార్ట్ 2 కనుక ఇలా ఉంటే కనుక పని అవుతుంది. స్టోరీ కావాలి, బీభత్సమైన స్టోరీ ఉంటేనే ఎంత స్టోరీ. ఎందుకంటే ఎక్కడెక్కడో తీసారండి సినిమాకి, ఎక్కడ కోట్లు ఖర్చు పెట్టారు చెప్పాలండి. అంతా కూడా బాగుంది చూడడానికి, విజువల్గా బాగుంది. కానీ ఎందుకు ఆ సీన్లు వస్తుంది అనేది మనకేదో పబ్జి గేమ్ ఆడుతున్నట్టు కాల్చుకుంటారు చూడండి, అట్లా చచ్చమని కాల్చుకున్నట్టు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పిదా వినాలి, ఓకేనా? సో మొత్తానికి ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు అయితే మనకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ స్టోరీ ఉంటే బాగుండని అనిపించింది, అది ఉంటే నెక్స్ట్ పార్ట్ 2 అయితే మాత్రం బాగా ఆడుతుంది.